టీడీపీ హయాంలో. సంవత్సరానికి 1000 కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది. మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు 3000 కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అలాగే మీరు చూసినట్టయితే ఎంపానెల్ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్ హాస్పిటల్స్ ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళకు కావాల్సినటువంటి ఫీజిబిలిటీ, వాళ్ళకు అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్ హాస్పిటల్స్ ని మరి 2300 హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్ కి ఇచ్చింది. మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది. అదేంటంటే మనం చూస్తా ఉన్నాము, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది, బకాయిలు పెట్టింది, మాకు బాధలున్నాయి, కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు. మేం చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు 632 కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేం బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి 1050 ప్రొసీజర్స్ ని 3257 ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి 1000 కోట్లు మీ హయాంలో మీరు ఖర్చు పెడితే 3000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నిలుపుకుంటున్నాం. మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులున్నాయని చెప్పి ఏదో బకాయిలున్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా, మీరేం ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది అని తెలియజేస్తున్నాను. ఈరోజున మీరు చూసినట్టయితే మేము అంటే మొన్న జనవరి వరకు కూడా ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఆరోగ్యశ్రీలో ఆ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేసి జనవరి వరకు ఉన్న